అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్విహెచ్ తెలుగు ఛానల్. నేను మీ విష్ణుప్రియ. ఈరోజు మనము పెసరపప్పు చారు ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్కి, ఇళ్ళలో ఉండేవాళ్ళు కూడా కొన్నిసార్లు టైం సరిపోదు కదండి, ఇలా కర్రీ చేసి అలాగే చారు కూడా ప్రిపేర్ చేయాలంటే. అలాంటప్పుడు మనకి ఈ పెసరపప్పు చారు అనేది కర్రీగాను అలాగే చారుగా కూడా మనం దీన్ని రైస్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మనం ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, అలాగే ఇలా మీడియం సైజులో ఉండేటువంటి రెండు పండిన టమాటాలు, అలాగే ఈ స్పూన్తో నేను ఇక్కడ ఫుల్గా ఇలా 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మనం ఒక బౌల్లో చింతపండుని తీసుకుని వాటర్ను పోసి 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. మరొక బౌల్ని తీసుకుని అందులో పెసరపప్పును వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఆ బౌల్కి 1/2 వరకు వాటర్ను పోసి స్టవ్ ఆన్ చేసుకుని ఈ పెసరపప్పును స్టవ్ మీద ఉంచి మెత్తగా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మనం పెసరపప్పును ఉడికించుకోవాలి. అని తీసుకుని టమాటాలను ముక్కలుగా కట్ చేసి వాటిని హ్యాండ్తో మెత్తగా అయ్యేంతవరకు మ్యాష్ చేసుకోవాలి. ఆ తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసి ఆ చింతపండు రసాన్ని కూడా వేసి రుచికి తగినంత ఉప్పు, ఇక్కడ నేను 1.5 స్పూన్ దాకా వేశాను, మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆ తరువాత చారుపొడి 3 టేబుల్ స్పూన్స్ చారుపొడిని వేశాను, దాన్ని రసం పొడి కూడా అంటారు. ఇక్కడ నేను హోమ్ మేడ్ చారుపొడిని వాడుతున్నాను. ఆ తరువాత మిరియాల పొడి కూడా వేసి అప్రాక్సిమేట్గా నేను ఇక్కడ ఒక 250 ml వరకు వాటర్ని యాడ్ చేశాను. ఆ తర్వాత వీటన్నిటిని కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ పెసరపప్పును కూడా ఇందులో వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి. ఇప్పుడు మనం వెల్లుల్లిని లైట్గా దించి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ని పెట్టి ప్యాన్ వేడెక్కాక పోపుకు సరిపడ ఆయిల్ని వేసి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, అలాగే మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇక్కడ నేను 10 వెల్లుల్లి రెబ్బల దాకా వేశాను. ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేసి ఇక్కడ మనకు ఈ పెసరపప్పు చారుకు కావలసిన కారం అంతా ఎండుమిర్చి నుంచే వస్తుంది. ఇక్కడ నేను 6 ఎండుమిర్చి దాకా వేశాను. మీరు మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా వేసి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసి చిటికెడు పసుపుని వేసి కరివేపాకును కూడా వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి చిటికెడు ఇంగువను వేసి వీటన్నిటిని బాగా కలుపుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు చారు మిశ్రమంలో వేసి ఈ పోపు మొత్తం ఆ పెసరపప్పు చారు మిశ్రమంలో కలిసేలా హ్యాండ్తో కలిపి స్టవ్ను ఆన్ చేసి ప్యాన్ స్టవ్ మీద పెట్టి కొత్తిమీరను వేసి ప్యాన్ మీద లిడ్ని ఉంచి స్టవ్ను సిమ్లోనే ఉంచి మన వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా బాగా సిమ్లోనే ఉడికేలా ఉడికించుకొని ఇలా మనకు బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వీడియో క్లిప్లో గమనించినట్లయితే మనం యాడ్ చేసిన పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత అలా మనకు పైకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన పెసరపప్పు చారు తయారైంది. ఇప్పుడు మనం ఈ పెసరపప్పు చారుని రైస్లోకి చారుగాను కర్రీగా గాను వేసుకోవచ్చు. ఇంకా వెజ్ ఫ్రైస్లోకి, నాన్ వెజ్ ఫ్రైస్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.